లేదు ఇక అతని అంగీకారమునకై ప్రయత్నింపవలసి ఉంది. నా నాదిని ఒప్పించు భారము నాది. మరి మీరు రేపు ప్రాతకాలంలో వచ్చి రథంలో దిగ్విజయంగా వర్ణించవలేను. తప్పక వచ్చారు. అలాగే సెలవా. నళిని అమ్మా, శ్రీకృష్ణుడు కానీ అతని వైశ్యుడు కానీ ఇటు వచ్చినా లోనికి రాని ఇక కొంత తడ గుర్తు చేయాలి. కొంత తడవ మాత్రమే సుమా. నీ మనసు నాకు తెలియదు.
చిన్న గారెలు బూరెలు పులిహోర చక్కెర పొంగలి అబ్బా 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 అడుగులో చేరి ఓ కోలాహలం అనర్తున్నావయ్యా. విక్రమా కాసేపు ఇక్కడ కూర్చుని విశ్రాంతి తీసుకుని వెళ్ళేదేమయ్యా. సత్య పాపం నా కొరకు ఎంత పని తెప్పించుతున్నదో నన్నంత కఠిన హృదయం నేను దూరుతున్నదోనయ్యా. ఏ ఉన్నాయని మాటలు నువ్వును వచ్చినతో రమ్ము లేనితో పొమ్ము అంచు ఎత్తిన కాయలు కూడా తింటకుండా వెనక్కి కూడా తిరిగి చూడకుండా వెళ్ళిపోయిన సంగతి అప్పుడే మర్చిపోయావుడా మిత్రమా. మిత్రమా అట్లనినా నా విని వెంటనే రమ్ము అని అర్థం సుమా. పొమ్మనినా రమ్మనయ్యా అటులైన రమ్మనతో పొమ్మనయ్యా కదా ఏమిటా ఈ విపరీత అర్థము. అవునయ్యా ఇంటి విపరీత వ్యాఖ్యానమే కాముకులు కాముని లోడల సల్పవలసి ఉండిన అమ్మో అటువంటి ఆడవారు హృదయము కనుగొని చాలా కష్టమే కృష్ణ. చాలా కష్టం అందరం సందేహమా మిత్రమా. ప్రమదల చూడి మాడగనే ప్రమదల చూడి మాడగనే వారి మనోగతులెల్ల ముగస్ఫురించను తలంతురు పో నాకు లోనికి ప్రవేశము కలగకుండా సత్య దీనిని ద్వారం వద్ద కావలి ఉంచినట్టున్నది. నువ్వు చేయదు కృష్ణ నీకు ఇక కష్టములు వచ్చినట్లే. మిత్రమా 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 వసంతక మిత్రమా చిన్ననాటి నుండి సహాధ్యాయులము కదా. అవును మా కష్టములు నేను కావా. అవును ఎన్నిసార్లు నన్ను ఈ కష్టముల నుండి కడతీర్చుకో నీకు నెత్తికి లేదా. ఆ మిత్రుడని నేను ఎంతో గర్వముగా చెప్పుకున్నాను. నా వసంత ఉండగా నాకేమి కొరత. మిత్రమా ఏమిటా ఇప్పుడు అనేది నీ వేగి దానిని లోనికి తీసుకుని పోయినా
నేను సత్యదేవునికి వెళ్ళను. ఎందుక ఈ పొగడ్తలు? అబే మిత్రమా, నా వల్ల కాదయ్యా. ఎందుకదయ్యా? అమ్మో, అది కాదు జాడించును, చెయ్యి జాడించును, వాటన్నిటికీ అలవాటు పడ్డా. ఊరుకోవయ్యా, చూసినట్టు మరియును. మిత్రమా, సరే మేము ఎందు ఉండము? మిత్రుడైనా నేను కాదేమో. సఫలమ్మ చేసుకుని వచ్చేదా? నువ్వు ఇందే ఉండవు. మిత్రమా, ఏది చెప్తున్నాను మిత్రమా, నువ్వు ఇందే ఉండము. శిల్ప సౌందర్యము! దీని కన్న తండ్రి ఎవరో కానీ, చెక్కిన శిల్పి ఎవరో కానీ కొడు అదృష్టవంతుడు. చూచుటకే అబ్బా, మెత్తగా ఉన్నది. మెత్తని శిల్పమా లేక బొమ్మయా? బొమ్మయేనితో తిమ్మ ఉండవలేను కదా. తిమ్మలేని బొమ్మ ఏమి ఉండదు. ఆహా, దీని అందములు తందములు చూచుతూ వచ్చిన కార్యమునే మర్చితేనే ప్రభు కార్యము తెచ్చుతాం. మన ధర్మం ఏది ఏమైనా మరొక్కసారి చూచి కళ్ళు చాలుటలేదు. ఏమి భంగిమ భ్రమ మాగినది? ఓహో, అంతయు నా భ్రమ. ఏది అయినను లోనికైతే స్వామి కాజ్యము తింటున్నాం అలా కష్టం. ఏమిటి ఇది కూడా భ్రమయేనా? భ్రమయే. ఓసి దాసి, ఏమేమి కండ్ల కావరము అటులో నేను దోచులతో. వసంతయ్య, బ్రాహ్మణ శ్రేష్ఠుడైన నంది అడ్డగించదవా? నిన్ను ఇప్పుడే శపించి వేసేదా? కమండలములో నీళ్లు లేవు, ప్రతి ఉపయోగించు. శపించి వేసేదా? సరే కానీ ఎక్కడికి? ఒకసారి అమ్మగారి మందిరమునకు వెళ్ళి వెళ్ళి వసంతయ్య, మా అమ్మగారు నిన్నుగానే నీ చెలికాణి కానీ లోపలికి రాని వద్దన్నారు. ఏమేమి? నువ్వు నా మిత్రుని లోనికి రానివ్వలేదని మీ అమ్మగారి ఆజ్ఞయ? అటులైన మా మిత్రుడు వచ్చిన కదా, అదే వచ్చిన అప్పటి సంగతి కదా. అయినా ఈ చెలికాడు నీ వెంట రాకుండా కళ్ళు కనపడలేదా? మా మిత్రుడి భర్త సన్నిధానమే భార్యకు స్వర్గమని నిత్యము అతని పాద పద్మములకు పూజించుకున్నటువంటి ఆ రుక్మిణి దేవి ఇంటి వద్దలే ఉండునగా.